మన ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటినీ వివరించడానికే ఈ బస్సు యాత్ర అనే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు మన అనంతపూర్ అర్బన్ పరిధిలో ఈ బస్సు యాత్ర రేపు సాయంకాలం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన జగనన్న వచ్చిన తర్వాత బీసీలు అయితే ఏమి, మైనారిటీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా ఎన్నో వారికి చేసిన మేలుపై వివరించేందుకే ఈ బస్సు యాత్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూసాం, మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఎన్నడూ ఈ 4.5 సంవత్సరంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సచివాలయ వ్యవస్థ కావచ్చు, అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వైద్యం పైన ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ 2-3 రోజుల కిందనే మన ఆరోగ్యశ్రీ కింద గతంలో 5 లక్షలు 10 లక్షల వరకే ఉండేది 25 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్న పేదవాడు ఆరోగ్యంకు ఇబ్బంది పడకూడదు, వారు ఆర్థిక పరిస్థితులు దెబ్బతినకూడదు అనే దీంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన ప్రజలకు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైననే ఈ బస్సు యాత్రలో బీసీలకి రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఎస్సీలకి రాజకీయ పరంగా, ఇట్లా మైనారిటీలకు అయితేనేమి, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ఈ వెనుకబడిన ప్రజలందరికీ, వెనుకబడిన తరగతులందరినీ వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని, వారి పిల్లల్ని కూడా ఎక్కడ చదువులో కానీ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు రాకూడదు అనే దీంతో ఎన్నో ఇలాంటి మార్పులు తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ ఈ 4.5 సంవత్సరంలో జగనన్న వచ్చిన తర్వాత ఎంత మేలు జరిగిందని వివరించడానికే ఈ బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని అందరూ పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని వారికి జరిగిన మంచిని వివరించే దీంట్లో కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలందరూ తరలి వచ్చి మన రేపు జరగబో అనంతపూర్లో ఈ బస్సు యాత్రని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యువజన విభాగం తరపున మన అనంతపూర్ అర్బన్ పరిధిలో ఉన్న యువతంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్న ఏ జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమం చేపట్టినా, అలాగే నిన్నటి రోజున మీడియాలో కూడా మనం చూసాం, ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఉన్మాది ఒకరి తల నరికి తీసుకొస్తే 1 కోటి రూపాయలు ఇస్తానని దాదాపు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ అంటారు. టీవీ ఛానళ్ళలో కూర్చొని డిబేట్లు పెట్టి ఇట్లాంటి ఉన్మాదులందరినీ కూర్చోబెట్టి ఉన్న యువతని కానీ పెడదోవ పట్టించేదానికి రకరకాలుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమా అనేది ఒక వాస్తవాలు దగ్గరగా తీస్తూ అంటారు వాళ్ళు. వాటి మీద ఎవరికి నచ్చితే వాళ్ళు చూడొచ్చు, నచ్చకుంటే చూడకపోవచ్చు. ఇలాంటి ఉన్మాదులు ఒక పార్టీ తరపున మాట్లాడి వారిని కఠినంగా శిక్షించాలని, వారిని ఏ తీహార్ జైల్లోనో ఇలాంటి జైల్లో జనజీవన స్రవంతిలో అలాంటి ఉన్మాదులు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే, ఖచ్చితంగా దీనిపైన కూడా మేము మా వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ తరపున ఖండిస్తున్నాం. ఇలాంటివి మున్ముందు జరగకుండా మీడియా కూడా వీటిని ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి డిబేట్లు పెట్టకుండా అలాంటి వారిని బహిష్కరించాలని కూడా మేము కోరుతున్నాం. సామాజిక సాధికార బస్సు యాత్రను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, రాష్ట్రంలో
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి ఆయన ఆకాంక్షతో ఎన్నో వాళ్ళకి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు జరగబోయే అనంతరంలో సాధికార బస్సు యాత్ర కూడా యువజన విభాగంతో పాటు పార్టీ కార్యకర్తలంతా కూడా ముందరు పోయి ప్రతి ఒక్కరూ తన సొంత కార్యక్రమంలో భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం.